హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే అసలు మనకు బ్లౌజ్కి ఫ్రంట్ డాటు బ్యాక్ డాటు ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి, అసలు డాటు వల్ల ఉపయోగాలు ఏంటి, డాటు వల్ల చిన్న సైజు పెట్టాలా పెద్ద సైజు పెట్టాలా, నేను ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ గురించి చెప్తాను, నీకు ఫ్రంట్ గురించి బ్యాక్ గురించి. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ అంటే ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఉంటారు, సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి వచ్చేసేపాటికి ఇప్పుడు మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. బ్లౌజ్ చెప్పే కంటే ఇది ఫ్రంట్కి ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ సెంటర్ పాయింట్ వచ్చేసి డాట్కి వచ్చేవాడికి ఫ్రంట్కి ఇది సెంటర్ పాయింట్, ఇది ఇక్కడ నుంచి ఇది సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ సెంటర్ పాయింట్ వచ్చేసేవాడికి ఇప్పుడు ఈ సైజు ఇది నడుము ఎంత ఉంది, ఈ నడుము ఎంత ఉందని కొలుస్తాను. ఇది ఇది నడుము వచ్చేవాడికి 35 ఉంది. 35 అంటే ఈమెకి మనకు బాడీ లూజ్ వచ్చేసేపాటికి 38 ఉంటుంది. ఈమెకి ఈమె 38 ఉంటుంది ఈ యాజ్ బ్లౌజ్కి. ఈ 38కి ఈ మనకి ఏ బ్లౌజ్ అయినా సరే ఇది ఈ డాట్స్ వచ్చేవాడికి ఇప్పుడు మనకి మామూలుగా మెజర్మెంట్స్ ద్వారా వస్తే ఏమవుతుంది, మనం 3.5 4 పెట్టుకుంటాం. అలాగే ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మనకి డాట్ ఈ ఉక్సులు పట్టి కానించి ఇక్కడ కొలుచుకోండి సెంటర్ పాయింట్. మనకి ఈ డాట్కి ఈ శివర అని ఇటు చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ శివరి చివరి పైన వస్తుంది కదా, ఈ పైన కొలుచుకోండి. ఇలా కొలుచుకుని ఎంత వచ్చింది, ఇది 3.5 వచ్చింది. ఆ 3.5 ఏం చేయాలి, మనం ఎక్స్ట్రా టిచ్చింగ్ చేసుకుంటాంగా, ఈ టిచ్చింగ్ ఎక్స్ట్రా ఇడ్స్ పెట్టేసుకుని, అంటే ఆల్రెడీ టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి మనం కుడతాకి వచ్చి వదిలేసుకుని ఇది కుడతాకి వదిలేసాం. ఇక్కడ నుంచి 3.5 పెట్టుకుందాం. అంటే ఈ సైజు వచ్చేసే వాళ్ళకి వచ్చేసేవాడికి 3.5 4 కూడా పెట్టుకోవచ్చు, కానీ అది మనకి మెజర్మెంట్స్ ద్వారా పెట్టుకోవచ్చు. కానీ ఈమెకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ సమానం ఆమె సరిపోయింది కాబట్టి షేప్ అది, మనం దీనంతా పెట్టుకుందాం. 3.5 పెట్టుకుందాం. అది కొలుసుకున్న తర్వాత ఇది ఒకటి ఇది ఒకటి కొలుసుకోవాలి. ఇక్కడ ఈ షేప్ పెట్టి కానీ ఇది కొలుసుకోవాలి డాటు. అంటే ఈ కొలుసుకోవటం వల్ల సేమ్ ఇలా వస్తుంది. ఇక్కడ 2.5 ఉంది, అంటే 2.5 మనకి కుట్టేసింది తీసేసిన తర్వాత ఇక్కడ 2.5 ఇలా పెట్టుకుని ఇలా ఒక డాట్ వేసుకుందాం. ఇది ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఇది ఏం చేసాము, 38 చెస్ట్, ఇది 38 అయితే 35 ఏమో నడుము ఉంది. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఎంత కావాలి డాటు, ఈ సైజు వాళ్ళకి వచ్చేసేపాటికి 2.5 కావాలి. ఎందుకంటే కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది కాబట్టి 2.5 కావాలి. అంటే ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్కి ఈ సెంటర్ పాయింట్కి ఇలా ఇటు ఒక ఇంచు పావు ఇటు ఒక ఇంచు పావు కావాలి. ఇలా పెట్టుకున్నాం. ఇది ఇలా వచ్చేసేవాడికి 2.5 వస్తుంది. అదే ఇప్పుడు ఇది 35 నడుము వచ్చింది, 38 అని సెస్ట్ వచ్చింది. అలాగే 36 ఉంటుంది, 36 వాళ్ళకి వచ్చేసేపాటికి ఈ డాట్ ఎంత పెట్టుకోవాలంటే 2.5 పెట్టుకోవాలి. అలాగే 36, 34, 32కి ఇవన్నిటికి కూడా 2.5 వస్తుందన్నమాట, రెండింటికి పెట్టుకోవాలి. అసలు ఎప్పుడు 36, 34, 32కి అదే వస్తుంది. అలాగే తర్వాత మనకి 30, 28 జస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఏం చేసుకోవాలంటే ఇంచిన్నర పెట్టుకోవాలి లూజ్. వాళ్ళకి ఎందుకు ఇంచిన్నర పెట్టుకోవాలంటే ఇది ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. లూజ్ వచ్చేస్తుంది కాబట్టి మనకి 38 వాళ్ళకేమో పెద్ద డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇది కంపల్సరీగా ఎక్కువ లూజ్ కావాలి ఫ్రంట్ వీళ్ళకి. ఎప్పుడు మన బ్లౌజ్ డాట్స్ వచ్చేది వాడికి ఏమవుతుందంటే మనకు మనిషిని బట్టి అసలు ఈ మనిషికి ఎంత పెట్టాలి అనేది మనకి మనిషిని చూడంగానే ఐడియా వచ్చేస్తుంది మనకి. కొన్ని బ్లౌజుల ద్వారా కూడా మనకు అంత గౌకం అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి ఉంది, మనకి ఏం చేసాము డాట్ వచ్చేసే వాటికి 2.5 పెట్టుకుందాం. అలాగే ఈ సైజు వాళ్ళకి 2.5 ఎందుకులే మనం 2.5 పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇలా సెస్ట్ ఏం చేస్తుంది అంటే నొక్కేసినట్టుగా వచ్చేస్తుంది. ఏం చాలామంది వచ్చి కస్టమర్లు అంటారు, ఏమన్నా నాకు సెస్ట్ పట్టేసిందండి, సెస్ట్ నొక్కేసిందని అంటారు. ఎందుకంటారంటే ఇది మనకి లూజ్ సరిపోవట్లేదు ఈ డాట్. వాళ్ళకి ఈ డాట్ వచ్చేసేపాటికి మనకి 2.5 కావాలి. 2.5 కాబట్టి ఈ 2.5 పెడితే ఏమవుతుందంటే లూజ్ వస్తుంది వీళ్ళకి 2.5 ఈ సైజ్ వచ్చేవాడికి.
36 వచ్చేపాటికి ఏమో రెండు అంగుళాలు, అలాగే 34 కూడా రెండు అంగుళాలే, 32 కూడా రెండు అంగుళాలే, 30కి 28కి వచ్చేసేపాటికి 1.5. అలాగే అంటే మనిషి బ్లౌజులు అంటే కూడా మీరు మనిషిని చూస్తే ఐడియా వస్తుంది ఈ సైజ్ వాళ్ళకి. ఒక్కోసారి మనకి 28 సెస్టో 30 సెస్టోలకు కూడా ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ లూజ్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి వస్తుంది ఒక్కోసారి. అంతేగాని నేను ఇంచిన్నర పెట్టమన్నా అని కాదు, మీరు మనిషిని చూసుకుని ఈ డాట్ సైజ్ ఎంత పెట్టుకోవాలో అంత చూసి పెట్టుకోండి. నేనేంటంటే మీకు అసలు విధానం అనేది చెబుతున్నాను, అంతేగాని మీరు నేను చెప్పాను కదా అని మీరు 1.5 పెట్టుకోకుండా ఆ మనిషిని చూడంగానే ఈ మనిషికి ఈ పర్వాలేదు మన డాట్స్ ఒక 2.5 పెట్టుకోవచ్చు 2.5 పెట్టుకోవచ్చు అని ఇవన్నీ ఏంటంటే మనం చూడంగానే అవగాహన అయిపోద్ది అనమాట మనకి. ఇది ఫ్రంట్కి వేసుకోవాల్సిన డాట్స్ విధానం అనమాట. ఇక ఈ డాట్స్ అంటారా, ఈ సంఖ్యలో డాట్స్ అంటారు. ఇవి ఏంటంటే ఎవరికైనా ఒకే సైజ్ వస్తుంది, ఈ సైజ్ 1 పాదం ఇది, ఈ సంఖ్యలో నుంచి వచ్చేది ఇక ఈ సైజ్ వచ్చేసేపాటికి 1 పాదం వస్తుంది. అలా ఈ డాట్స్ ఎంత వేయాలంటే ఇప్పుడు మనకు కొంచెం పెద్దవాళ్ళ జాకెట్ ఉందనుకో 38 చెస్ట్ వరకు ఏం చేయంటే ఈ డాటు చిన్నది వేసుకోవాలి. ఇది ఎంత వేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి 4.5 వేస్ ఉంది డాటు ఇది. అదే కొంచెం సన్నగా ఉండ వాళ్ళకి ఏమవుద్దంటే 32 వాళ్ళకి వచ్చేసేపాటికి ఇలా కొంచెం ఈ డాట్స్ బార్ ఎక్కువ వేసుకోవాలి. ఎంత వేసుకోవాలంటే ఇదేమో 4.5 అన్నాం కదా, ఇలా 5.5 వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కొంచెం సన్నగా ఉంటారు కాబట్టి 28 30కి వచ్చేటికి కొంచెం ఈ డాట్స్ లెంత్ పెంచుకోవాలి. సెస్ట్ పెరిగే కొద్దికి డాటు లెంత్ తగ్గించుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది ఎక్కువ పెంచకూడదు. ఎక్కువ సెస్ట్ పెరిగే కొద్దికి డాటు ఇది ఎంత ఉంది 4.5 ఉంది, 4 3.5 వేసుకోవచ్చు. ఇది ఇది వచ్చేవాడికి పెద్ద సైజ్ వచ్చేవాడికి డాట్ తగ్గించుకోవాలి, చిన్న సైజు వాళ్ళకి వచ్చేవాడికి డాటు లెంత్ పెంచుకోవాలన్నమాట. ఈ డాటు ఇది ఇది వచ్చేసేవాడికి ఏంటంటే ఎవరికైనా సరే సెంటర్ పాయింట్ వేసుకుంటామే ఇది. ఈ మన ఈ ఫ్రంట్ కటింగ్కి రెండు కలిపి ఇలా సెంటర్ పెట్టి డాట్ వేసుకుంటామే ఇది. ఈ డాట్స్ వచ్చేసేపాటికి మనకి ఈ డాట్కి 1 ఇంచి 1.5 ఇంచి గ్యాప్ పెట్టుకుని వేసుకుంటాం ఈ డాట్ని. ఇది ఇది డాట్ పెట్టుకునే విధానం అన్నమాట. ఇది ఇది ఏంటంటే ఈ డాట్స్ ఇది మన సెస్ట్ని బట్టి ఎంత లెంత్ పెంచుకోవాలని ఆల్రెడీగా మీరు కుడతా ఉంటే మీకే ఐడియా వచ్చేస్తుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చెబుతున్నాను నేను. ఇది ఇది ఫ్రంట్ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎందుకు పెట్టుకోవాలి, బ్యాక్ డాట్స్ పెట్టుకోకుండా కొట్టవచ్చు అని అడుగుతున్నారు నన్ను. అడుగుతుంటే ఏమవుతుందంటే ఇది ఇప్పుడు ఈ డాట్స్ అనేది ఇటు 1/2 ఇంచి ఇటు 1/2 ఇంచి వస్తుంది, అంటే 1/2 ఇంచి 1/2 ఇంచి 1 ఇంచి వస్తుంది. 1 ఇంచి ఏమవుతుందంటే ఇలా మనం స్ట్రైట్గా డాట్స్ వేయకోకుండా కుట్టామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. స్ట్రైట్గా వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇక్కడ వచ్చేసే పట్టేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ అయితే సరిపోయినట్టు ఉంటుంది, కానీ డాట్స్ వేయకపోతే ఇక్కడ వచ్చేసేవాడికి టైట్గా ఉంటుంది. అప్పుడు ఈ డాట్స్ వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర వచ్చేసేపాటికి మనకి 1/2 ఇంచి ఇలా లూజ్ వచ్చింది. ఇలా పట్టుకున్నాం, ఈ లూజ్ పైకి వచ్చేసేపాటి సన్నగా వచ్చింది. అంటే ఇక్కడ టైట్ ఇక్కడ 1/2 ఇంచి పట్టుకుని పైకి వచ్చేసేపాటి సన్నగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి బ్యాక్న ఇక్కడ ఈ డాట్స్ పైన మనకి కొంచెం లూజ్ కావాలి బ్యాక్ సైడ్. అప్పుడు బ్యాక్ లూజ్ వచ్చినప్పుడు ఈ షేపు ఇలా సాగి పట్టుకుంటుందండి, బ్లౌజ్కి ఇలా పట్టుకుంటుంది. ఈ డాట్స్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే జాకెట్ ఇలా ముడతలు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి లూజ్ సరిపోవటం లేదు, ఈ లూజ్ సరిపోవట్లేదు కాబట్టి మీరు కొన్ని జాకెట్లు చూడండి, బ్యాక్ ఇలా ఒకసారా ఇలా ఒకసారా ఇలా ఒకసారి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది టైట్ అయిపోయి క్లాత్ సరిపోక సార్ వస్తుంది. అందుకని మనం కంపల్సరీగా బ్యాక్ డాట్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. అసలు బ్లౌజ్కి అనేది బ్యాక్ డాట్స్ లేకోకుండా జాకెట్ కుడితే ఏమవుద్ది అంటే అది కరెక్ట్ ఫిట్టింగ్ ఉండదు. ఇప్పుడు ఈ డాట్స్ బ్యాక్ డాట్స్ వచ్చేసేవాడికి బ్యాక్ డాట్స్ వచ్చేవాడికి ఏమవుతుందంటే మనకి డాట్స్ వచ్చేపాటికి ఎంత సైజ్ పెట్టాలంటే ఇక్కడ నుంచి మన ఈ సైడ్ సైజ్కి 3.5 వచ్చింది. ఈ 3.5కి మనకి సరిపోతుంది, కానీ ఇంకా మనం కొంచెం పైకి వచ్చేసేవాడికి 4.5 అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ డాట్స్ ఇక్కడ దాకా వచ్చేసేసి ఇక్కడ దాకా వచ్చేసేవాడికి ఏమవుతుందంటే ఈ లూజ్ అనేది మళ్ళీ మనకు స్ట్రైట్గా కుట్ అవుతుంది కాబట్టి లూజ్ రాదు బ్లౌజు. ఎందుకంటే మనకు కావాల్సింది కంపల్సరిగా ఈ ఏరియాలో లూజ్ కావాలి. నువ్వు మనం వేసే డాట్ ఇక్కడ దాకా వేసామనుకో, వేస్తే ఏమవుతుందంటే జాకెట్కి అంత ఫ్రీనెస్ ఉండదు అన్నమాట. ఈ డాట్ ఎప్పుడు కూడా
త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇలా కొసలలాగా వచ్చేస్తాయి, నెక్కల దగ్గర ఇలా కోనలాగా వచ్చేస్తుంది. దీనికి ముడత వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నెక్క రౌండ్ కాడికి ఈ డాట్స్ కాడికి ఇలా ఒక సార్లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ అడుగు భాగం నడుము భాగం కానించి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. ఇది డాట్స్ వచ్చేసేపాటికి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 3 ఇంచ్ కానీ 3 అండ్ హాఫ్ కానీ వేసుకోవాలన్నాను. ఇది ఇక్కడ దాకా మనకి ఎంత వచ్చింది ఇక్కడికి, ఇక మనకి 4 అండ్ హాఫ్ 5 పెట్టుకుంటే ఏమవుతుంది, ఇందరికి వస్తుంది కదా. ఇక్కడ దాకా వచ్చి లూజ్ రాపడం ఒక ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత ఈ నెక్ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ కానీ ఇక్కడికి ఒక సార్లాగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది పైదాకా వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి ఒక సార్లాగా చాలామంది ఏమంటారంటే ఏమంటే బ్యాక్ నెక్ కాడి నుంచి ఏంటో సార్లాగా ముడతలాగా వస్తుంది అంటారు. ఎందుకు వస్తుందంటే అది ఈ డాటు ఎక్కువ పెట్టుకుంటాం వల్ల ఏమవుద్దంటే ఇట కోణంలాగా వచ్చేస్తుంది. ఈ నీ మూల మీదకి కోణంలాగా వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా 3 ఇంచ్ 3 అండ్ హాఫ్ లెంత్లోనే పెట్టుకోవాలి డాట్ని. లేకపోతే అసలు ఈ డాట్ ఈ ముడత ఒక ప్రాబ్లం. ఈ లూజ్ కూడా మనకి ఇంతవరకే అవసరం అవుద్ది, పైన అవసరం లేదు. లూజు పైన వచ్చేసేవాడు మన సంకల దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఇంతవరకే మీరు డాట్స్ వేసుకోండి. ఇది ఒకటి డాట్స్లో ఈ డాట్స్ ఇంపార్టెన్స్ ఇవన్నీ గమనించండి. డాట్స్ ఏగా సుమారుగా పెట్టుకుంటే దానికి ఉపయోగం ఉండదు అనమాట. మనం ఒక లెక్క ప్రకారం పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా సెట్ అవుతుంది బ్లౌజ్ అని వచ్చేది. ఆ డాట్స్ మనం వేసినందుకు కూడా ఫలితం ఉంటుంది అనమాట. లేకపోతే ఈ డాట్స్ వేసాం కానీ దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి ఇలా డాట్స్ అన్ని వేసి మీరు ఒక్కసారి మీరు బ్లౌజ్ కుట్టుకుని చూడండి. ఇప్పుడు నేను ఈ మీకు ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి, ఏ సైజు వాళ్ళకి ఎలా వేసుకోవాలన్నా కదా చెప్పాక. అప్పుడు మీరు కూడా ఈసారి మీ నెక్స్ట్ కట్ చేసుకునేది ఎప్పుడు, ఎంత సైజు వాళ్ళకి, ఎంత సైజు వాళ్ళకి ఎంత డాట్ పట్టుకోవాలి, ఈ సైజు వాళ్ళకి ఈ సైజు చెప్పాక 2 1/2 2 1/2 చెప్పే కదా, మీకు మనిషిని చూడంగానే ఐడియా వస్తుంది. ప్లస్ రెండుసార్లు బ్లౌజ్ చూడంగానే ఐడియా వస్తుంది కదా. ఈ నేను చెప్పినట్టుగా మీరు కట్ చేసి చూసి టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.